ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 10వ తారీఖు లగాయతు మార్చి 16వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 2 ప్రధాన గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. 14వ తారీఖున రవి గ్రహం యొక్క మార్పు, 15వ తారీఖున కుజుని యొక్క మార్పు. అయితే ప్రస్తుతానికి గురుడు మేషరాశి యందు, కన్యారాశి యందు కేతువు, అలాగే మకర రాశి యందు కుజుడు ఉన్నారు. మకరం నుండి కుంభానికి ప్రవేశం చేస్తారు 15వ తారీఖున. ప్రస్తుతానికి కుంభమందు రవి, శని, శుక్రగ్రహాల యొక్క సంచారం ఉన్నది. 14వ తారీఖున రవి మీనంలోకి ప్రవేశం చేస్తారు. మీనరాశిలో ఇప్పటికే బుధరాహువులు యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల యందు ఆయన సంచారం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు రవి, శని, శుక్రగ్రహాల యొక్క సంచారం అత్యంత యోగ్యమైన ఫలితాన్ని ఇస్తూ ఉండగా, ఈ వారంలో జరిగేటువంటి కుజుని యొక్క మార్పు ద్వారా మరింత ఈ రాశి వారికి బలం చేకూరుతూ ఉంటుంది. రాశ్యాధిపతి ఎప్పుడైతే ఉపచయ స్థానంలోకి చేరుకుంటారో భూగృహ లాభాన్ని, సంతాన సౌఖ్యాన్ని, అలాగే వివాహాది శుభకార్యక్రమాలు జరగడానికి కుజుడు విశేషంగా శుభ ఫలితాన్ని ఇస్తారు. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు మంగళవారం ఉదయం వరకు వ్యయస్థానముందు సంచారం చేస్తున్నారు కాబట్టి వ్యయస్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. ఆది, సోమ, మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఉండేటువంటి గ్రహగతులు ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉన్నాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లేకపోవడము, కొంత శరీరం అతిగా కష్టపడుతూ ఉండడము, అలాగే బుద్ధిభ్రంశము అనగా మానసికమైనటువంటి పరివర్తన సరిగా లేకపోవడం, ఆలోచనాత్మక శక్తి తక్కువగా ఉండడం, ఏదైనా వస్తువులను ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉండడం, అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉండడం, అలాగే ఏ మాట ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా మాట వల్ల ఇబ్బందులు వస్తూ ఉండడం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం లాంటివి ఈ ఆది, సోమ, మంగళవారం ఉదయం వరకు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక మంగళవారం లగాయతు మేషరాశి వారి గ్రహస్థితి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నది. మరీ ముఖ్యంగా శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం, అనగా శారీరకమైనటువంటి శ్రమ తగ్గుముఖం పట్టడం, అలాగే శుభకార్యక్రమాలలోనూ లేదా మీకు నచ్చేటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉండడము, తద్వారా మానసిక ప్రశాంతత రావడము, మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా ముందుకు సాగనటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉండడము, బంధుమిత్రులతో విరోధాలు తగ్గుముఖం పట్టి కుటుంబ సభ్యులతోటి అలాగే భార్య బిడ్డలతోటి లేదా భర్త పుత్రులతోటి లేదా సంతానంతోటి ఇలా కళత్ర సౌఖ్యం కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ మనసులో ఏ భావాలైతే ఉన్నాయో మీ కుటుంబ సభ్యులు వాటన్నిటికీ ఆమోదాన్ని తెలుస్తూ ఉండడం, తెలియజేస్తూ ఉండడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ వారంలో నూతన భూగృహ లాభాలు, అలాగే వాహనాలు కొనుగోలు చేయడము, బంగారము, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాభివృద్ధికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి మేషరాశి వారికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. తోబుట్టవులతోటి కానీ లేదా మరి ఏతరత్ర మీ దగ్గర బంధువులతోటి ఉన్న విరోధాలు అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటువంటి స్తబ్దత తొలగిపోతుంది. వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. పెసలతో చేసినటువంటి పదార్థాలని ఈ వారం తినకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజును గనక చూస్తే శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.